హాయ్ అండి, మీరు చూస్తున్నారు మహిరామ్ రియల్ ఎస్టేట్ అండి. ఈరోజు నేను మీకు చూపిస్తున్నటువంటిది 4 ఎకరాలు అండి. ఇది రోడ్ ఫేసింగ్ అండి పెట్టిది. ఇది రోడ్ అండి, 40 అడుగుల రోడ్డు. వెనకాల ట్రాక్టర్ వెనకాల పెద్ద చెట్టు కనబడుతుంది కదా, అక్కడ వరకు రోడ్ ఫేసింగ్ అయితే ఉంటుందండి. దాదాపుగా 500 పైనే రోడ్ ఫేసింగ్ అయితే వస్తుంది. దీంట్లో ఎటువంటి ఎలక్ట్రికల్ పోల్స్ కానీ వైర్లు కానీ ఏం లేవండి. ప్లెయిన్ విట్టు 4 ఎకరాలు, 4 మూలలు సమానంగా ఉంటుంది. తార్ రోడ్ ఫేసింగ్ అండి. నేషనల్ హైవే నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్ లోబు అండి లోపలికి. నేషనల్ హైవే నుంచి 2 కిలోమీటర్ లోపలికి మాత్రం వెళ్ళాల్సి ఉంటుంది. దీని చుట్టూ ఫెన్సింగ్ అయితే ఉంది. 4 మూలలు సమానంగా ఉంటుంది. రోడ్డుకి కొద్దిగా డౌన్ అయితే ఉంటుంది. ఇండస్ట్రీ పర్పస్ అయితే ఈ ఏరియా బాగుంటుందండి. ఇండస్ట్రియల్ ఏరియా ఈ ప్రజెంట్ ఇక్కడ ఏరియా. ఈ ఏరియాలో రైస్ మిల్లులు ప్లస్ మొక్కజొన్న ఫ్యాక్టరీ అవి కూడా కట్టారండి. ప్రజెంట్ రైస్ మిల్ కోసం ఆల్రెడీ ఒక ల్యాండ్ అయితే తీసుకున్నారు. దాని పక్కన ఇటు పక్క ఒక మొక్కజొన్న ఫ్యాక్టరీ కూడా ఉంది. ఇది బిట్టు తార్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. 500 ఫేసింగ్ అయితే వస్తుంది. ఇది మీకు ఆ మొక్కజొన్న ఫ్యాక్టరీ కూడా చూపిస్తాను. 4 ఎకరాల 1 కుంట అండి ఇది. ఎకరం కాస్ట్ వచ్చేసరికి వాళ్ళు 38 లాక్స్ అయితే చెప్తా ఉన్నారు. నెగెషియబుల్, కూర్చుంటే మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. రోడ్ ఫేసింగ్ బాగుంటుంది. సెల్ ఫోన్ ఎలా ఉంటుందో ఆ విధంగా బిట్ అయితే ఉంటుంది. మీకు ఎదురు కనిపిస్తున్నటువంటిది మొక్కజొన్న ఫ్యాక్టరీ అండి. ఈ ఏరియా ఇండస్ట్రియల్ ఏరియా. ఇది ఇక్కడ మొక్కజొన్న ఫ్యాక్టరీ ఒకటి కట్టారు. ఒక 2-3 ఇయర్స్ అవుతుంది ఇది కట్టి కూడా. మంచి వాల్యుబుల్ ఏరియా అండి. నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది. 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల వరకు దూరం అయితే ఉంటుంది. కాస్ట్ 38 లాక్స్ చెప్తున్నారు. నగేష్బుల్ అండి.